ప్రియమైన సంఘ సభ్యులకు, బంధుమిత్రులకు మరొకసారి నా నిండు వందనములు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే, భారతీయ సంస్కృతిలో మాత్రమే కనబడేటువంటి కార్యక్రమం. అంటే మనం ప్రపంచాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న జాతులు ఉన్నాయి, విభిన్న ఆచారాలు ఉన్నాయి. రకరకాల ఆచారాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల సంప్రదాయాల మధ్యలో ఈ ప్రపంచం నడుస్తోంది. అవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి, మనుషుల్ని బట్టి మారుతూ ఉంటాయి. యూరప్ కంట్రీస్లో అయితే అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత అసలు పట్టించుకోరు, ఆ రోజే స్కూల్కి పంపించేస్తారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మెడికల్ హెల్ప్ తీసుకుంటారు. ఆ రోజు వరకు ఒకవేళ మెడికల్ హెల్ప్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నా మర్నాడు అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతుంటుంది. అంటే వాళ్ళు అసలు లెక్క చేయరు, పట్టించుకోరు. కానీ కొన్ని కొన్ని సంప్రదాయాల్లో అయితే, ముఖ్యంగా మన భారతదేశంలో అయితే, ఒక 10 రోజులు 9 రోజులు వారం రోజులు వాళ్ళని చేప మీద కూర్చోబెట్టడం, ఇలాంటి విధానాలు మన పెద్దలు మనకి నేర్పించారు. ముఖ్యంగా అసలు ఎందుకు ఈ ఫంక్షన్ చేస్తారు, పుష్పవతి వేడుక, స్త్రీధర్మ ప్రారంభ వేడుక అనే ఫంక్షన్ అసలు ఎందుకు చేస్తారు? పూర్వం అసలు మన పెద్దలు దీన్ని ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి? బంధుమిత్రులందరిని పిలుచుకొని, మా అమ్మాయి పెద్ద మనిషి అయింది, అందరు రండి, అక్షంతలేసి ఆశీర్వదించండి, ఈ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు పూర్వం నుండి మన పెద్దలు అని ఆలోచిస్తే దానికి వచ్చినటువంటి సమాధానం, చాలామంది పెద్దల్ని సంప్రదించినప్పుడు, కొన్ని పుస్తకాల్లో చదివినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అసలు ఎందుకండి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు అని అడిగితే వాళ్ళు చెప్పింది, పూర్వకాలంలో అమ్మాయిలకి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసేవారు. తెలుసు కదా మీకు, బాల్య వివాహాలు అమల్లో ఉండేవి. అంటే ఇంకా దారుణం ఏంటంటే, 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు సంవత్సరం పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినటువంటి చరిత్రలు కూడా మన చరిత్రలో ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామంది మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందన్న విషయాన్ని బహిర్గతం చేయడానికి ఈ కార్యక్రమం చేసేవారు పూర్వపు దినాల్లో. తర్వాత మెల్లిమెల్లిగా ఈ కార్యక్రమం ఎలా మారిందంటే, అబ్బాయికి మనం గ్రాండ్గా మన ఇంటి దగ్గరే పెళ్ళి చేస్తాం, అమ్మాయి పెళ్ళి మన ఇంటి దగ్గర జరగదు కదా. అంటే చాలా కుటుంబాల్లో అమ్మాయి పెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర జరగదు, కొన్ని కుటుంబాల్లో జరుగుద్ది. సో అమ్మాయి పెళ్ళి మన ఇంటి దగ్గర జరగదు కదా, అబ్బాయి ఇంటి దగ్గర జరుగుద్ది కదా, అమ్మాయిని మనం పంపించేయాలి కదా కారుకి ఇచ్చేసి పెళ్లి కూతుర్ని. సో కాబట్టి ఇప్పుడే మనం ఒక రకంగా ఈ అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసినట్టుగా కూర్చుండబెట్టి మన బంధుమిత్రులందరితో, వేరే వాళ్ళు రారు ఇక్కడికి, పెళ్ళిలో అయితే 2 వర్గాలు ఉంటాయి, అబ్బాయి పెళ్ళి, అబ్బాయి తరపుళ్ళు, అమ్మాయి తరపుళ్ళు, ఇక్కడ కేవలం ఎవరు ఉంటారు, మన బంధుమిత్రులు మాత్రమే ఉంటారు. సో అలాగా ఈ కార్యక్రమం చేసుకుని ఆ అమ్మాయికి సంతోషంగా ఒక ఆల్బమ్ రెడీ చేసుకుని, ఫోటోలు రెడీ చేసుకుని అందరితో ఈ సంతోషాన్ని పంచుకోవడం బాగుంటుంది కదా అనే విధంగా కొందరు దీన్ని అవలంబిస్తారు అనేది కూడా మనకి సమాజంలో కనబడుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా సరే మన దగ్గర 4 రూపాయలు ఉంటే ఏం చేసుకున్నా తప్పులేదు, అంతే కదా. చక్కగా బంధుమిత్రులందరినీ పిలుచుకొని హ్యాపీగా వాళ్ళకి భోజనాలు పెట్టి అందరితో ఆనందించి అందరితో సంతోషించి చేయడంలో తప్పేమి లేదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, గమనించాల్సింది ఒక విలువైన పాయింట్ ఉంది. మగపిల్లలు, ఆడపిల్లలు ఇద్దరూ మన పిల్లలే. మనం వాళ్ళు ఎదుగుతున్నారని ఆనందపడుతున్నాం. ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎదిగిందని ఆనందపడుతున్నాం అందరం. పెద్ద మనిషి అంటే అర్థం ఏంటి? పెద్ద మనిషి అంటే అర్థం ఏంటంటే, అమ్మాయి ఆమె గర్భంలో దేవుడు ప్రారంభించినటువంటి సరికొత్త మార్పు. ఒక పరిపూర్ణమైన స్త్రీగా ఆవిర్భవించటానికి రాబోయే దినాలలో ఒకవేళ ఆ బిడ్డ వివాహం చేసుకుంటే, వివాహం ద్వారా మరో నూతనమైన వ్యక్తి ఈ భూమి మీద ప్రవేశించడానికి ఉపయోగపడే గర్భము, స్త్రీధర్మము ఆ బిడ్డలో ప్రారంభించాడు దేవుడు. మనుషులు చేయలేరు కదా ఇలాంటి కార్యక్రమాలు. మన శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయో, ఈ మార్పుల వెనక మనం లేం. మన శరీరంలో జరిగే మార్పుల వెనక ఎవరున్నారంటే, సర్వశక్తుడు ఉన్నాడు, సర్వోన్నతుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఆయన మాత్రమే మన శరీరంలో జరిగే మార్పులు చేయగలడు. ఎందుకంటే తల్లి గర్భంలో మనకంటూ ఒక ఆకారాన్ని నిర్మించింది కూడా ఆయనే. ఎవ్వరు కూడా అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని కోరికలు కోరుకుంటారు తప్ప, కడుపులో అబ్బాయిని తయారు చేయగలను అమ్మాయిని తయారు చేయగలను అనేవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. ఎంత పెద్ద డాక్టర్ అయినా,
మందులు ఇస్తాడు తప్ప లోపల శిశువు ఎదగడానికి. ఆడపిల్లను పుట్టిస్తాను నా దగ్గర రండి, మగపిల్లని పుట్టిస్తాను నా దగ్గర రండి అని ఇప్పటివరకు చెప్పిన డాక్టర్ ఎవడు లేడు. దొంగబాబాలు, మోసం చేసేవాళ్ళు, లేకపోతే నకిలీ క్రైస్తవ్యంలో ఉన్న నకిలీ మనుషులు చెప్తుంటారు, కానీ ఏ డాక్టర్ చెప్పడు. నా దగ్గరకు వస్తే ఆడపిల్లను పుట్టిస్తాను, నా దగ్గరకు వస్తే మగపిల్లను పుట్టిస్తాను చెప్పడు డాక్టర్. ఎందుకు చెప్పడంటే గర్భఫలం యెహోవా ఇచ్చేటువంటి బహుమానం, మానవుడు అందులో వేలు పెట్టడానికి లేదు, మానవుడు వల్ల కాదు అది, ఆయన ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ అమ్మాయిని దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించాడు. వాళ్ళు చక్కగా అల్లారుముద్దుగా ఈ బిడ్డను పెంచుకున్నారు, పెద్ద చేసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ చేసుకుంటున్నారు. పెద్ద మనిషి అంటే ఆమె గర్భంలో వచ్చినటువంటి మార్పు అది మాత్రమే. అంటే రేపు పొద్దున మరో బిడ్డకు జన్మనివ్వడానికి ఒక పరిపూర్ణ స్త్రీగా ఆవిర్భవించడం, దానికి తగినట్టుగా ఆ యొక్క శరీరం రూపుదిద్దుకోవడం, ఆ శరీరంలో మార్పు సంభవించడం, దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆడపిల్ల పెద్ద మనిషి అయింది అని ఆనందపడుతున్న మనం ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అనేది కూడా ఒకసారి విశ్లేషణ చెయ్యాలి. సాధారణంగా తల్లిదండ్రులు బంగారం కొన్నావా లేదా, భోజనం సరిగ్గా పెడుతున్నావా లేదా, మంచి స్కూల్లో జాయిన్ చేసావా లేదా, మంచి స్కూటర్ కొన్నావా, సైకిల్ కొన్నావా, మంచి బట్టలు కొన్నావా, మంచి వసతులు కల్పించావా లేదా, వాళ్ళ పేరు మీద ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసావా లేదా, ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఫంక్షన్స్ కూడా మన దృష్టిలో అలాంటివే. ఫంక్షన్ బాగా చేసావా లేదా, భోజనాలు బాగా పెట్టావా లేదా, అందరిని పిలిచావా లేదా, గ్రాండ్ లుక్ ఇచ్చావా లేదా, ఏమైనా తగ్గితే మన విలువ తగ్గిపోద్ది, ఏం తగ్గకూడదు, మన రేంజ్కి తగ్గట్టు ఉండాలి అని వాళ్ళ తాహతను బట్టి రకరకాలుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం, తప్పులేదు. కానీ నేను పాయింట్ చెప్తాను, బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక అని ఒక పత్రిక ఉంది, 5వ అధ్యాయంలో 14వ వచనంలో, అంటే సందర్భం వేరిది, స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్గా ఎదగడం గురించి మాట్లాడతాడు ఇక్కడ, ఈ లెటర్ రాస్తాడు వాళ్ళకి. అందులో ఒక పాయింట్ చెప్తాడు, ఆ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాడు, అంటే స్పిరిచువల్ జర్నీకి సంబంధించిన విషయాన్ని అర్థం చేయించడానికి ఒక ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఫిజికల్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాం. వాట్ ఈజ్ దట్ ఫిజికల్ ఎగ్జాంపుల్ అని ఆలోచిస్తే, వయసు వచ్చిన తర్వాత, వయసు వచ్చిన వాళ్ళట అభ్యాసం చేత మేలేదో కీడేదో వివేచించటానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి. బాగా అర్థం చేసుకోండి, వయసు వచ్చినోళ్ళు మేలేదో కీడేదో వివేచించగలిగే జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు, వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి. ఇది స్పిరిచువల్ వర్డ్స్, అంటే ఆత్మ సంబంధమైన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసినటువంటి వర్డ్స్ ఇవి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, వయసు వచ్చిన వాళ్ళు అనగానే ఇప్పుడు ఈ అమ్మాయికి వయసు వచ్చింది, ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత ఈ 7 రోజులు లేదా ఈ 10 రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి నువ్వులుండలో ఏదో పెడతారు కదా, చిమ్మిని ఏదో పెడతారు కదా, బలమైన ఆహార పదార్థాలు, ఖర్జూరం పెట్టండి, నువ్వులుండలు పెట్టండి, నెయ్యి పెట్టండి, అమ్మాయికి కాల్షియం తగ్గిపోకూడదు, బాగా దిట్టంగా ఉండాలి, బలంగా ఉండాలి, మంచి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒకసారి లే తల్లి, బంగారం పైకిలే. సో ఈ పాపకి మంచి ఫుడ్ పెట్టి మంచిగా అమ్మాయిని నిలబెట్టి మంచిగా తీర్చిదిద్దాలన్నది తల్లిదండ్రుల కోరిక. అమ్మాయి అంటే వీళ్ళ నాన్నగారికి అమ్మగారికి పంచప్రాణాలు. సో అందుకని ఇక మీదట మెల్లిమెల్లిగా ఈ మెళ్ళో కొంటారు, ఇవన్నీ కొంటారు, చక్కగా సెటప్లని చేసి పెడతారు. మరి రాబోయే రోజుల్లో పెళ్లి చేయాలి కదా, పెళ్లి చేయాలంటే బంగారం కావాలి కదా, నీకు మీద బంగారాలు కొనడం కానీ, భోజనాలు చక్కగా పెట్టడం కానీ, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం కానీ, అంటే కింద నుంచి పై వరకు శరీరం చక్కగా ఎదగాలి అనే కాన్సెప్ట్ అమ్మా నాన్నలందరికీ ఉంటుంది కదా. ప్రతి తల్లిదండ్రి కూడా అరే ఇంకొక ఇడ్లీ ఎక్కువ తిని అంటాం మనం, ఇంకో పెసరట్టేసుకో, ఇంకో ముద్ద అన్నం ఎక్కువ తిను, 4 ముక్కలు ఎక్కువ వేసుకో, ఓ జాయింట్ ఎక్కువ తిను, కొంచెం బిర్యానీ వేసుకుంటావా, 4 గుడ్డు కూడా నువ్వు వేసేసుకో, మజ్జిగ తాగు, పాలు తాగు, బిస్కెట్లు తిను. ఒక సమయం సందర్భం ఉండదు మనకి, ఇంకా మనకు 3 పూటలే కానీ పిల్లలకు 33 పూటలు ఉంటాయి. అలాగే ఇళ్ళెళ్ళి ఆడుకొచ్చి ఒకటి తింటుంటాడు, ఇళ్ళెళ్ళి ఆడుకుని వచ్చి మరొకటి తింటుంటారు, ఎందుకంటే వాళ్ళకి అరిగిపోతుంటుంది కాబట్టి. మనం కూడా పెట్టే పనిలో బిజీగా ఉంటాం. నాన్న బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్లు, ఈ బిస్కెట్ ప్యాకెట్లు, ఆ తిండి, ఈ తిండి గట్టిగా తెచ్చి పడేస్తుంటాడు. మనమేమో డబ్బాల్లో స్టాక్ పెట్టి మరీ నిలవబెట్టి పెడుతుంటాం. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఏమన్నా పెట్టి అంటారు,
ఇంకా వచ్చిన వాళ్ళకి పెట్టడం తినడం మన పిల్లలు ఎంత దుబ్బుగా ఉంటే మనకు అంత ఆనందం. అవునా కదా చెప్పండి. తల్లిదండ్రులు ఎప్పుడు ఎక్కువ ఆనందపడతారు తెలుసా? సన్నగున్న పిల్లలను చూసి అస్సలు ఆనందపడరు తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు ఎక్కువ ఆనందం రావాలంటే పిల్లలు ఎలా ఉండాలి? మరి దుబ్బుగా ఉండాలి, బాగా లావుగా తయారైపోయినంత చేతులు ఎంతంత కాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి. ఇళ్ళలో అనుకుంటాను మా పిల్లాడు ఎంత బాగున్నాడో అమ్మయ్య అనుకుంటారు తల్లి. ఇంకొక ఇడ్లీ ఎక్కువ తిన్నాన్న, కొంచెం నెయ్యి వేసుకో. సో మనం ఏం కోరుకుంటున్నామంటే పైన బాగా పెరిగిపోవాలని కోరుకుంటున్నాం. మంచిదే, తప్పులేదు, పెట్టండి పిల్లలకి తిండి పెట్టండి. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అత్యంత ముఖ్యంగా మనం ఆలోచించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, అల్లారు ముద్దుగా పెంచుకున్నామండి, అసలు యాక్చువల్లీ మనం ఈ అమ్మాయి మెడలో వేసిన బంగారం కాదండి. తల్లిదండ్రులకి ఈ అమ్మాయే బంగారం. ఏమ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఈ అమ్మాయి మెడలో వేసిన బంగారం కాదు, అసలు ఈ అమ్మాయే వాళ్ళకి ఎవరు? బంగారం. బంగారాన్ని మనం ఎలా చూసుకుంటాం? రోడ్డు మీద పెడతామా, పెరట్లో పెడతామా, ఇంట్లో పెడతామా, ఎక్కడ పెడతాం? ఇంట్లో పెడతాం. ఇంట్లో కూడా ఎక్కడ పెడతాం? బీరువాలో పెట్టి, సీక్రెటర్లో పెట్టి, లాకుల మీద లాకులు వేసి, ఎవడకు దొరకకుండా తాళం పట్టుకెళ్ళి ఎక్కడో దాస్తాం. అంత జాగ్రత్తగా ఆడపిల్లని మనం పెంచుకుంటాం, అంత జాగ్రత్తగా బంగారాన్ని దాచుకుంటాం. మరి అంత జాగ్రత్తగా దాచుకుంటున్నటువంటి బంగారానికి అంత విలువ ఉన్నప్పుడు, ఆడపిల్ల కూడా మనకి బంగారమే అయినప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో మీకు తెలియంది కాదు. తిరువూరులో నిన్న తిరువూరులో ఒక అమ్మాయి కాలేజీ నుండి వస్తుంటే బైక్ మీద నలుగురు దరిద్రులు తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేసి చంపేశారు. ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి న్యూస్ మీ అందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్లో ఒక ట్రైనీ డాక్టర్ని అత్యంత కిరాతకంగా, కలకత్తాలో అత్యంత కిరాతకంగా, అత్యంత పాశవికంగా, ఎవడో వాడు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్న ఒక పనికి మాలిన దరిద్రుడు, అసలు మరి పోలీసులు ఆ నీచుణ్ణి ఎలాగా వాడిని ఇన్ఫార్మర్గా పెట్టుకున్నారో. వాడు స్టిక్కర్ కూడా వేసుకున్నాడు బైక్ మీద, పోలీస్ స్టిక్కరు, వెస్ట్ బెంగాల్ పోలీసు స్టిక్కరు వాడు అంటించుకున్నాడు, అతికించుకొని నేనే పోలీసుని అన్నట్టుగా తిరుగుతూ డైరెక్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళిపోవడం, రావడం, ఆ అర్ధరాత్రి వేళ మరి ఆ అమ్మాయిని ఎంత పాశవికంగా, ఎంత కిరాతకంగా చెరిచి చంపేశారో మనకు తెలియంది కాదు. వాళ్ళ అమ్మ వచ్చి ఏడుస్తుంది, ఆ వీడియో చూస్తే గుండె పగిలిపోద్ది, కన్నీరు మున్నీరు అయిపోతుంది పాప మా తల్లి. 3 గంటలు బయట నిలబెట్టారండి. హాస్పిటల్ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడికి అసలు మంచి క్యారెక్టరే లేదు, మంచి సర్టిఫికెటే లేదు. అలాంటి చోట ఈ అమ్మాయిని జాయిన్ చేశారు. వాడు ముందు ఆత్మహత్య చేసుకుందని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యను చిత్రీకరించే ప్రయత్నం చేసి తర్వాత ఈ విషయం వచ్చేసరికి మెల్లిగా రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదో గౌరవప్రదమైన పదవిలో, హోదాలో వెంటనే నిలబెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ అన్నీ కూడా నాశనం చేయడానికి అసలు జనాలే కోపగించి వచ్చేసి ఆ హాస్పిటల్ మీద పడిపోయారు. ఆ జనాలు వచ్చి మొత్తం అంతా నాశనం చేస్తారట. జనాలు ఆధారాలు నాశనం చేస్తారా, ఉంచుతారా ఒకవేళ ఆవేశం వస్తే? అంటే వీళ్ళే గూండాలు పెట్టించుకుని వచ్చి ఆ ఆధారాలన్నీ పాడు చేసేసారు. ఒక్కడనే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, ఆ పోలీస్ ఇన్ఫార్మర్ అన్నవాడిని ఒక్కడనే అరెస్ట్ చేశారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దాదాపు 139 ml అనుకుంటా, 139 ml ఇంకా తక్కువ, ఆ అమ్మాయి శరీరంలో స్పెర్మ్ కనుగొన్నాం. ఒక్కడిది కాదు ఇది, ఇంకా చాలామంది అమ్మాయిని పాడు చేశారు, చాలామంది అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, చాలామంది అమ్మాయిని చిత్రవధ చేసి చంపేశారు. అంటే చూడండి, సమాజంలో మనం ఆడపిల్లని కన్నాం, ఆడపిల్లని చక్కగా అలంకరించుకున్నాం, ఆడపిల్లనే బంగారం అనుకుంటున్నాం, మనం ఫంక్షన్లు చేస్తున్నాం, హ్యాపీగా సమాజానికి చూపించుకుంటున్నాం, ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకుంటున్నాం, ఫ్రెండ్స్ అందరికీ ఆల్బమ్లు చూపించుకుంటున్నాం, సరిపోదు. నేనేం చెప్తున్నానంటే, ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ఆడపిల్ల కనబడగానే ఏదో ఆడపిల్ల అంటే కోడిపిల్ల లెక్క మారిపోయింది. కోడిపిల్లలాగైతే పేక్ కోసుకుని వండుకుని తినేస్తున్నారో, ఆడపిల్లలను కూడా అలాగే నాశనం చేసి చిదిమేస్తున్నారు, కోడిగుడ్లు చిదిమినట్టు చిదిమేస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు సమాజంలో కనబడుతున్నాయి. మనం కాలేజీకి పంపిస్తున్నాం కదా, స్కూల్కి పంపిస్తున్నాం కదా, అంత హ్యాపీ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తుంది హ్యాపీగా. స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సు డ్రైవర్ ఎలాంటి వాడో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బస్సులో ఉన్న క్లీనర్ ఎలాంటి వాడో జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది.
స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్లు ఎలా తగలడ్డారో, అందరూ మంచి టీచర్లు లేరు, అందులో కొంతమంది పైశాచికత్వంతో ఉన్న టీచర్లు ఉంటున్నారు, వాళ్ళు పిల్లల్ని ఎక్కడెక్కడో టచ్ చేస్తూ, గుడ్ టచ్ చేదో బ్యాడ్ టచ్ చేదో పిల్లలకి చెప్పకపోతే ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చదువు చెప్పాల్సినటువంటి వాళ్ళే, వాళ్ళను వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి టీచర్ల చరిత్రలు అక్కడక్కడ మనకు వెలుగులోకి వస్తున్నాయి. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొందరు చీడ పురుగులు ఉన్నారని చెప్తున్నాను. అసలు ఎలాంటి వాళ్ళు, ఆ స్కూల్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే అమ్మాయిని ఒకవేళ ఆర్టీసీ బస్సులో కానీ పంపిస్తుంటే, అసలు ఆర్టీసీ బస్సులో అమ్మాయి ఎలా వెళుతుంది, చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. చాలామంది ఏం చెప్తారంటే, వస్త్రధారణ బాగుండట్లేదండి, చక్కగా బట్టలు వేసుకుంటే ఎవరేమంటారండి ఆడపిల్లల్ని అంటున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా సమాధానం చెప్పండి, చక్కగా బట్టలు వేసుకున్న ఆడపిల్లలు వెంటబడేవాళ్ళు లేరా సమాజంలో? ఎందుకు ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడతారు? సరే చక్కగా బట్టలు వేసుకోలేదు, చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు, చిరిగిపోయిన మిడ్డీలు, చిరిగిపోయిన జాకెట్లు లేదా టైట్ ఫిట్ బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అనుకుందాం. ఒకవేళ అలా తిరిగితే వీళ్ళ కామం కళ్ళు మూసిపోతారా వీళ్ళు? సరే వాళ్ళని వదిలేస్తే మరి పసిపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని వాళ్ళ మీద పడ్డారు వెళ్ళి కామ ఉంది ఈ కుక్కలు? మీరు ఆలోచించండి, పసిపిల్లలు ఏం బట్టలు వేసుకున్నారని, ఎలాంటి బట్టలు వేసుకుని వాళ్ళని ఆకర్షించారని, వాళ్ళని రెచ్చగొట్టారని వాళ్ళ మీద పడ్డారు. సమాజంలో పూర్ణ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత ప్రతి పనికి మాలిన వెధవ ఫోన్లో కూడా ఇలాంటి చెత్తంతా పెట్టుకొని రోజు అవి చూస్తూ కళ్ళ ముందు కనబడిన ప్రతి ఆడబిడ్డ మీద పడిపోవటానికి ఇలాంటి దరిద్రపు విధానాలు కారణం కాదా? ఆలోచించాలి. ఏవి ఎలాంటి చట్టాలు చేశారు? నిర్భయ ఘటన దగ్గర నుంచి ఈ రేపులు ఏమైనా మనకు కొత్తగా జరుగుతున్నాయా? వందల రేపులు రోజుకొకటి ప్రతిరోజు మీడియాలో ఏదో ఒకటి చూపిస్తానే ఉన్నారు. మీడియా కూడా ఆ విషయం వచ్చినప్పుడు దాని గురించి ఓ చక్కగా హైలైట్ చేసి ఇలా జరిగింది అలా జరిగింది అని వాళ్ళంతా చూపించేసి తర్వాత మర్చిపోతారు, ఇంకా దాని గురించి పట్టించుకోరు. అంతే, కొన్ని రోజులు ధర్నా చేస్తారు, కొన్నేమో బయటకు వస్తాయి, కొన్నేమో బయటికి రావు. ఇప్పుడు ధర్నా చేయాలన్నా కూడా మీడియాలో బాగా ఫోకస్ అవ్వాలి, బాగా ఫోకస్ అయితే తప్ప ఎవడో పట్టించుకోడు. అది కూడా జాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వివక్ష కనబడుతుంది సమాజంలో. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆడపిల్లలు పెరుగుతున్నారు. రోజు రోజుకి ఈ ఓటీటీ సంస్కృతి పెరిగిన తర్వాత ఓటీటీల్లో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనంతో, జుగుప్సాకరమైన మాటలతో, బూతు మాటలతో, అశ్లీల దృశ్యాలతో వస్తున్నటువంటి వీడియోల సంస్కృతి బాగా పెరిగిపోయిన తర్వాత వాటిని చూసి చిన్నపిల్లలు అలాగే తగలాడుతున్నారు, పెద్దోళ్ళు అలాగే తగలాడుతున్నారు. దీని మీద కంట్రోల్ లేదు, కంట్రోల్ చేసే ప్రభుత్వాలు లేవు. ఇది ప్రస్తుత పరిస్థితి. అవునా కాదా నేను చెప్పేవి నిజాలా కాదా మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. ప్రతోడు ఇలాగే తగలాడుతున్నాడు కదా. ఇప్పుడు మన ఆడపిల్లలను సమాజంలోకి పంపించాలి. హాస్టల్ వేద్దామంటే వార్డెన్ ఎలా తగలాడతాడో తెలీదు, హాస్టల్ వేస్తే అక్కడ ఉన్న పనులు ఎలా ఉంటారో తెలియదు, ఎవరితో లాలూచి అయిపోతారో తెలీదు. ఎన్ని కేసులు ఇప్పటికీ దిక్కు దివానం లేకుండా మగ్గుతున్నాయి కోర్టుల్లో. ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్ వరకెళ్ళి అక్కడే లాలూచి అయిపోయి డబ్బులు పడేసి వెనక పంపించేసిన ఉన్నాయి. ఎన్ని కేసులు పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు బిడ్డలు, డబ్బులు ఉన్నోళ్ళ బిడ్డలు కామప్ చేసేసి వేరే వాడిని కోర్టుకి పంపించేసి కేసులు ఇరికించేసి బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఆడపిల్లలని కానీ పెంచుతున్నాం. కాబట్టి శరీరానికి అన్నం పెడితే సరిపోదు, శరీరానికి అన్నం పెడితే సరిపోదు. మరి ఎక్కువ దేనికి పెట్టాలంటే, ఇదిగో ఇక్కడ ఉండాలి ఎక్కువ అన్నం. ఏ అన్నం ఉండాలి? జ్ఞానం అనే అన్నం ఉండాలి. ఈ తలకాయలో ఏముండాలి? జ్ఞానం అనే అన్నం ఉండాలి ఈ తలకాయలో. ఏ జ్ఞానం ఉండాలి? ఓన్లీ పుస్తకాలు చదువుకుంటే హోంవర్క్ చేసావా లేదా, పుస్తకాలు రాసావా లేదా, క్లాసు వర్క్ రాసావా లేదా, సరిగ్గా చదివి ర్యాంక్ తెచ్చేసుకో. ర్యాంక్ వస్తే తప్ప మీ అమ్మకే నాకు బతుకుండదు, లేకపోతే చచ్చిపోతాం, మాకు ఊపిరి ఆడదు అని ర్యాంకుల కోసం పిల్లల్ని రెచ్చగొట్టి పంపించేయడం కాదు. వాళ్ళకి ర్యాంక్ వచ్చిందట, వీళ్ళకి ర్యాంక్ వచ్చిందట, నీకు ర్యాంక్ రాలేదు, వాళ్ళకి ర్యాంక్ రాలేదు, నువ్వు ర్యాంక్ వస్తేనే నా బిడ్డవి, ర్యాంక్ రాకపోతే నువ్వు నా బిడ్డవి కాదన్నట్టు అంత ఫీజు కట్టాను, ఎంత ఫీజు కట్టాను, ఇది కాదు ఇంపార్టెంట్. మీరందరు ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళనిటి మీరు బతుకుతలే, బతుకుతున్నారా లేదా? మరి ఎన్ని ర్యాంకులు వచ్చేసింది మనకి? ర్యాంకులు కాదు బతకడానికి కావాల్సింది. సో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ బిడ్డల హృదయాలలో జ్ఞానాన్ని నాటాలి. ఏ జ్ఞానాన్ని నాటాలి? గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? మన చుట్టూతో ఉన్న వాతావరణంలో మామయ్యలో, చిన్నాన్నలో, బాబాయిలు పనికి మాలిన ఎటకారాలు ఆడే సంస్కృతి కూడా ఉంటుంది మనకి.
ఏదో మా మరదల పిల్లంటోడు ఒకడు వస్తాడు, లేకపోతే మా మేనగోళ్ళని ఇంకోటి వస్తాడు, ఏదో ఇంకోటిని ఇంకోటి వస్తాడు. వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఎటకారాలు ఆడుతుంటారు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి పైశాచికపు ధోరణి కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. నిన్ను ఎవరు ఎక్కడ ముట్టుకుంటున్నారో జాగ్రత్త. అలాంటివి ఏమైనా జరిగితే వచ్చి నాకు వెంటనే చెప్పు. సో పిల్లలకి మనం అవేర్నెస్ తీసుకురావాలి చిన్నతనం నుంచి కూడా. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నా, ఎవరైనా నీ వెంటబడుతున్నా, ఎవరైనా నిన్ను ఏడిపిస్తున్నా, ఎవరైనా నేను బాధ పెడుతున్నా తీసుకురా. ఇప్పుడు బంధువులు మిత్రులు అనగానే కొన్ని కొన్ని మనం దాచేసుకుంటాం, పెళ్ళి అవ్వాల్సిన పిల్ల కదండి ఎందుకు లేండి అని. దాచుకోకూడదు, తొక్క తీసేయాలి అలాంటి పిచ్చి పిచ్చి అసలు ఎవడనే ఇస్తే. దాచుకునే పని లేదు, ఇది యూనివర్సల్ ప్లాట్ఫామ్, ఇది అస్సలు దాచుకోకర్లా. అలాగే మన సహకారం ఫంక్షన్కి వస్తే భోంచేసి కానుకిచ్చి ఆ అక్షింతలేసి వెళ్ళిపోవటం కాదు. ఒక యూనిటీ, కుటుంబం అంటే ఒక యూనిటీ, బంధువులు అంటే ఒక యూనిటీ. ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా శ్రమ వచ్చిందా, మొత్తం అందరు బంధువులు వచ్చి నిలబడాలి. అది రక్తం అంటే. ఫంక్షన్కి వచ్చాం, భోజనం చేసాం, వెళ్ళిపోయాం, ఈ నాకంటే మంచిగా పెట్టాడులే భోజనాలు, ఈ నాకంటే ఎక్కువ పెట్టిసాడురా బాబు భోజనాలు. ఇది ఈ దరిద్ర కొట్టి కంపారిజన్లు కాదు. ఈడే ఎలా చేశాడంటే ఫంక్షన్ నేను ఇంకా బాగా చేయాలి, ఇది ఇది కాదు. సో మనకు అవి కాకుండా అసలు మనం బంధువులు, మనంతా ఒక రక్తం, మనమంతా కుటుంబం. కష్టం వస్తే మన అందరూ వచ్చి నిలబడాలి అనే భావజాలం ఎప్పుడైతే వస్తుందో, ఓ అప్పుడు ఆ కుటుంబానికి ఒక ధైర్యం వస్తుంది. ఒక్కడే తండ్రి పోరాడాలంటే పోరాడలేడు కాబట్టి. పిల్లలకు కూడా జ్ఞానం నేర్పిస్తూ చిన్నతనం నుంచి, ఎప్పుడైతే వయసు వచ్చిందో వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి అర్థమయ్యేలా జ్ఞానం నేర్పిస్తూ, వాళ్ళ హృదయంలో సత్యం అనే విత్తనాలు విత్తుతూ, సత్యాన్ని అర్థమయ్యేలా తెలియజేస్తూ, తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది, బయట ఉన్నటువంటి రోమియోలు రోగులు ఎలా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు. మొన్ననే ఒక కథ విన్నాం, ఒక అమ్మాయికి మాయమాటలు చెప్పి వాట్సాప్లో ఆ విధంగా ఈ విధంగా. చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తాం కదా ఇప్పుడు, ఈ వయసులో ఫోన్ అవసరం లేదు యాక్చువల్లీ, కానీ మనం ఇచ్చేస్తాం. నీకు ఫోన్ అవసరమా, నీకు ఉందా ఫోను, మంచి పిల్లవి. సో చాలామందికి ఫోన్లు ఇచ్చేస్తాం మనం. ఫోన్ ఇచ్చేసేసి ఉండాలండి స్కూల్కి, వీళ్ళకు ఫోన్ ఉండాలి, పర్సనల్ ఫోన్, పర్సనల్ నెంబర్ ఉండాలి వీళ్ళకి కూడా. పర్సనల్ నెంబర్లు, పర్సనల్ ఫోన్లు, ఇటు 7వ తరగతి నుంచి ఫోన్, 5వ తరగతి నుంచి ఏం చేసుకుంటారు వీళ్ళు ఫోన్ పెట్టుకు, మీరు చెప్పండి. చదువుకుంటారట, ఏం చదువుకుంటారు అందులో, చదువుకునేది ఏమి ఉండదు, ఏడిసేది ఉండదు అందులో. చదువుకునేది ఒకవేళ పావలా ఉన్నా నాశనం అయిపోయేది 10,000 ఉంటుంది. సో కాబట్టి ఫోన్లు ఇచ్చేస్తుంటాం. ఆ ఫోన్లో ఒక పిల్ల ఈ చాటింగ్లు అవి చేసి వాట్సాప్లో ఆ చాటింగ్లు ఒకడు బాగా అమ్మాయిని మోటివేట్ చేసేసి తీసిపోయాడు దరిద్రుడు. ఈ అమ్మాయికి చెప్పాడు ఇంట్లో ఉన్న బంగారం కూడా తెచ్చేయని. మొత్తం మీద ఆ బంగారం వాళ్ళ అమ్మ నాన్న చూడకుండా బ్యాగులో పెట్టుకుని సర్దుకుని వెళ్ళిపోయింది. సర్దుకుని వెళ్ళిపోతే ఏమైంది, ఇప్పటికీ దొరకలేదా పిల్ల, పిచ్చోళ్ళ తిరుగుతున్నారు వాళ్ళ అమ్మా నాన్న, ఎప్పుడు దొరకలేదు, దొరుకుద్దన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి. నాకు ఒకరోజు ఒక షిప్లో జరుగుతున్న విషయాలు చెప్పాడు. ఒక సముద్రం మీదకి వెళ్ళినప్పుడు ఆ షిప్లో ఉన్న అతను చెప్తున్నాడు, సార్ షిప్లో అమ్మాయిలు వస్తుంటారు, ఈ ఆఫ్రికా వాళ్ళు వీళ్ళందరూ షిప్ల మీద తిరుగుతుంటారు, నెలల తరబడి ఉండిపోతారట వాళ్ళు. వీళ్ళకి ఇలా కిడ్నాప్ చేసిన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించేస్తారు షిప్పుల్లో. సముద్రం మీద గోళ ఎవరికినబడదు, ఎక్కడో ఉంటుంది ఓడ, ఆ వాళ్ళలో పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని పాడు చేసి, ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే చంపేసి శవాన్ని చేపలకి వేస్తారు. అలాంటి ఎన్నో దుర్ఘటనలు ఈ సమాజంలో మనం చూస్తున్నాం. రోజు రోజుకి కిడ్నాప్ అయిపోతున్న ఆడపిల్లల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎంతమంది ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోతున్నారో, వాళ్ళు మళ్ళీ దొరకట్లేదు, మిస్సింగ్ కేసులు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన ఆడపిల్లలను పెంచుతున్నాం కాబట్టి, ఒక్క ఆడపిల్లలున్నా సరే, ఇద్దరు ఆడపిల్లలున్నా సరే, మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి ఎక్కువగా జ్ఞానాన్ని నేర్పించాలి. మొన్న ఎవరో అంటున్నారు, మా అమ్మాయి కరాటే నేర్పిద్దాం అనుకుంటున్నానండి. నేర్పించే తప్పే ఉంది, ఒక ఆడపిల్లలు కరాటే నేర్చుకోకూడదండి. హైస్ ఆడపిల్లల కరాటే ఏంటి, బుద్ధి జ్ఞానం లేదా, వంట చేసుకో లోపలికి వెళ్ళి, ఏం తప్పు లేదు, ఇది వరకైతే వంట చేసుకో, పరిస్థితులు బాగున్నాయి కాబట్టి. ఇప్పుడు పరిస్థితులు బాగలేదు కాబట్టి నేర్పించి కరాటే, ఎవడన్నా వస్తే ఎక్కడ తన్నాలో అక్కడ దాన్ని అయితే దరిద్ర వదిలిపోద్ది. మరి అంతే కదా, తప్పేమీ లేదు, అదేం పాపమేమీ కాదు, అదేం పాపమేమీ కాదు. ఉంటుందా విద్య అలవాటు అయితే ఏముంది. సో ప్రతిదాన్ని భూతత్వంలో చూసి ఆడపిల్లలకి అది ఎందుకండి, ఆడపిల్లలకి ఇది ఎందుకండి, ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఇలా చేసే సమాజాన్ని మొత్తానికి తగలేసేసాం. దేవుడు అంటాడు స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదు, అందరూ సమానమే, నా పిల్లలు అంటాడు ఆయన, నా పిల్లలు మీరందరూ అందరూ సమానమే. సో కాబట్టి పరిస్థితులు ఎలాంటి దుర్భర పరిస్థితులు, కుక్కల మాదిరిగా పెరిగిపోయినటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ముందు బిడ్డలకు జ్ఞానం నేర్పించాలి. వాళ్ళకి ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మంచి, ఏది చెడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, మానసిక పరిపక్వత ఎలా రావాలి, మానసికంగా ఎలా ఎదగాలి,
దేవుణ్ణి ఎలా ఎదగాలి, సత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సత్యాన్ని ఎలా నేర్చుకోవాలి, భక్తి జీవితం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పిల్లలకు మనం నేర్పించినప్పుడు రేపు పొద్దున వాళ్ళు తొట్టిల్లు పోకుండా ఉంటారు, ఎవడబడితే వాడిని నమ్మి మోసపోకుండా ఉంటారు, ఎలా పడితే అలా వెళ్ళిపోకుండా ఉంటారు. వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే స్థాయికి వెళతారు. సో ఇది తల్లిదండ్రులారా మీ బాధ్యత. పిల్లలకు అన్నాం, భోజనం పెట్టాం, బంగారం కొన్నాం, బట్టలు కొనిచ్చాం, హ్యాపీగా ఫంక్షన్లు చేసాం, చూసుకున్నాం, అంతా అయిపోయింది. దయచేసి అది ఒక్కటే మన బాధ్యత కాదు, దానికంటే గొప్ప బాధ్యత వీళ్లను జ్ఞానయుక్తంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా మనందరి మీద ఉంది. సో కాబట్టి నేను చెప్పిన సంగతులు నిజాలు అని మీకు అనిపిస్తే స్వీకరించండి, ఇదేమో నిజం కాదు అనుకుంటే ఈ ఫంక్షన్లో మీరు కూర్చున్న కుర్చీలోనే వదిలేసి వెళ్ళిపోండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ భోజనం చేయండి, వెళ్ళండి అని చెప్పినా కూడా వెళ్ళకుండా ఇక్కడే కూర్చొని ఇంతసేపు ఇంచుమించు ఒక అరగంట మాట్లాడి ఉంటాను నాకు తెలిసి, ఈ అరగంట కూడా శ్రద్ధగా విన్నారంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ యూ ఆల్, అందరినీ కూడా నేను నా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. మీకు వినే హృదయం ఉంది కాబట్టి ఆలోచిస్తారని నమ్ముతున్నాను, అలాగే మనస్ఫూర్తిగా ఈ బిడ్డను కూడా దీవిస్తున్నాను. నాతో పాటు నిలబడి నేను ఏం చెప్పాను అన్నీ విన్నావు కదా, విందట. సో వీళ్ళ అమ్మా నాన్న కూడా చక్కగా ఈ అమ్మాయిని జ్ఞానంలో వివేకంలో పెంచి చక్కగా ఈ బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే దేవుని హస్తాల కింద భద్రపరచగలిగే విధంగా మనం వాళ్ళని కాపాడుకుంటూ జాగ్రత్తగా పెంచగలిగితే దానికంటే దీవెనకరమైన కుటుంబం మరొకటి ఉండదన్న మనసుకు అనిపించిన విషయాన్ని మీతో చెప్పాను. సో మీరు విన్నారని ఆశిస్తున్నాను. వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలేదో కీడేదో వివేచించగలుగుతాడు, అలాంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళకి అభ్యాసం మనం చేయగలిగితే చక్కగా ఎదుగుతారు, వర్ధిల్లుతారు, కుటుంబానికి దీవెనకరంగా ఉంటారు, పిల్లలు స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఎక్కడా, ఎక్కడ కాదు, ఇక్కడ. అర్థమైందా? స్ట్రాంగ్గా అంటే ఎక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కొంచెం సన్నగున్న బర్లా, అసలు ఇక్కడ సన్నగుంటేనే మంచిది, మరీ ఓబోలేసి తిరిగితే అక్కలేని రోగాలన్నీ వచ్చేస్తాయి. సో ఎక్కడ స్ట్రాంగ్ ఉండాలి, ఇక్కడ స్ట్రాంగ్ ఉండాలి. సో ఎక్కడ స్ట్రాంగ్ ఉండే విధంగా అటు దైవజ్ఞానంలో ఇటు సామాజిక జ్ఞానంలో అన్ని విషయాల్లో పిల్లల్ని పెంచుతారని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి, కూర్చో నాతో పాటు నిలబడ్డ పాప. సో గాడ్ బ్లెస్ యూ.